మంచి మంచి రెసిపీస్ కోసం చెరీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మత్స్య వైటెడ్ రెసిపీ మాస్టర్ షెఫ్ సిరీస్ నుంచి రాజస్థానీ లాల్ మాస్ కర్రీ. దీన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుని చేస్తే చాలా చాలా బాగుంటుంది. కొన్ని ఇంగ్రీడియంట్స్ వల్ల ఈ రెసిపీ కొద్దిగా డిలే అయింది, బట్ ఆథెంటిసిటీ పాడవకుండా ఫ్లేవర్ఫుల్గా ఈ రెసిపీని మీకోసం తీసుకొచ్చాను. ఖచ్చితంగా ఈ రెసిపీ మీకు యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, చాలా రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతారు. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇది చేసుకోవడం కోసం ఒక 10 మంతానియా మిర్చి తీసుకోండి. మంతానియా మిర్చి మీకు దొరకకపోతే కాశ్మీరీ చిల్లీస్ కూడా యూస్ చేయొచ్చు. సాధ్యమైనంత వరకు మంతానియా మిర్చినే తీసుకోండి. వీటిని ఒకటి తీసుకొని ఒక అరగంట సేపు గోరువెచ్చని నీళ్లలో నానబెట్టండి. ఇప్పుడు వీటిని మిక్సర్ జార్లోకి తీసుకొని వీటితో పాటు 4-5 వెల్లుల్లి రెమ్మలను తీసుకొని ఫైన్ పేస్ట్లా దీన్ని గ్రైండ్ చేసుకుని రెడీ పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ నుండికి వెళ్ళిపోతాము. ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 4-5 లవంగాలు, 4-5 యాలకులు, 2 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకు, వీటిని మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. ఇలా వేయించిన తర్వాత స్లైసెస్గా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలను యాడ్ చేసుకుని వీటిని బాగా మిక్స్ చేస్తూ ఉల్లిపాయ బ్రౌన్ అయ్యేదాకా వేయించాలి. ఉల్లిపాయ బ్రౌన్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేస్తూ పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. మనం ఫైన్ పేస్ట్గా రెడీ చేసుకున్న మంతానియా మిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకుని వీటిని బాగా మిక్స్ చేస్తూ మన మసాలాలు ఉల్లిపాయకి పట్టేలాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో 1/2 కేజీ మటన్ యాడ్ చేసుకోవాలి. అయితే నేను మాత్రం ల్యాంబ్ తీసుకుంటున్నాను. మీకు ఫ్లేవర్ బయటికి రావాలంటే ల్యాంబ్ని మాత్రమే వాడండి. ల్యాంబ్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ మరియు ఉల్లిపాయలు దాంట్లో ల్యాంబ్ మిక్స్ చేస్తూ ఈ ల్యాంబ్ బ్రౌన్ అయ్యేదాకా వేయించాలి. జాగ్రత్తగా దగ్గరుండి అడుగు పట్టకుండా కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ల్యాంబ్ బ్రౌన్ అయ్యేదాకా వేయించాలి. వీడియోలో చూపించిన విధంగా ల్యాంబ్ బ్రౌన్ అయిన తర్వాత ఒక చిన్న కప్పులో పెరుగుని విస్క్ చేసుకుని ఇలా యాడ్ చేస్తున్నాను. పెరుగుని యాడ్ చేసుకుని దీన్ని స్టిర్ చేస్తూ 5 నిమిషాలు వేయించాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మన కర్రీ కన్సిస్టెన్సీకి సరిపోయేలాగా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి దీన్ని కవర్ చేసి 40 నిమిషాల పాటు దీన్ని ఉడికించాలి. 40 నిమిషాల తర్వాత చూసారా, మన గ్రేవీ కొద్దిగా చిక్కబడింది, అలాగే మన ల్యాంబ్ కూడా టెండర్గా ఉడికిపోయింది. ఇప్పుడు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ని అడ్జస్ట్ చేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుని దీన్ని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని వేడి వేడి రైస్తో కానీ వేడి వేడి చపాతీతో కానీ తీసుకుంటే భలే ఉంటుంది. ఖచ్చితంగా అవకాశం ఉంటే ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. మంచి రెసిపీ ఇది. వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా రెసిపీ కావాలా అయితే కామెంట్ చేయండి. మరొకసారి మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. ఇంకా సెలవు ఉంటానే.